పెరల్ ఆన్ టారో లీఫ్, తామరాకుపై ముత్యం. ఒక తామరాకు గాని కలువ ఆకు గాని తీసుకుని దానిపై ఫిల్లర్ సహాయంతో కొద్దిగా నీరు చల్లండి. ఆ నీటి బొట్లు ఆకుకు అంటుకోకుండా తేలుతూ కనిపిస్తుంది. దీనిని ఒక బంతి వలె ఆకు మీద దొల్లించవచ్చును. ఇది ఒక చక్కని కదిలే పెరల్గా తయారవుతుంది. ఈ నీటి పూసను చాలా సులువుగా ఆకు మీద త్రిప్పవచ్చును. ఈ పరిణామం ఆకు యొక్క చక్కటి పొర వలన జరుగుతుంది. ఈ ఆకు యొక్క పొర మీద చిన్న చిన్న ముళ్ళు లాంటివి ఉండడం వల్ల ఆకు నీటి బిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఉపరితలం మీద ఏర్పడిన శక్తి వలన ఆ నీటి బిందువు ఆకుకు అంటుకోకుండా స్వేచ్ఛగా తేలియాడుతుంది. ఇటువంటి బిందువులను మనం ఉదయం మంచు నీటి బిందువులుగా గమనించగలము.